హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. పొద్దున లేచినప్పటి నుంచి మొదలు రాత్రిలే పడుకునే వరకు ఆడవారికి ఇంట్లో క్షణం కూడా తీరదు. అలా ఇంట్లో పనితో బిజీగా గడుపుతున్న ఆడవాళ్ళు ఎంతో ఎమోషనల్గా ఉంటారు. ఇంట్లో వాళ్లకు ఏదన్నా చిన్న సమస్య వస్తే చాలు, విలవిలవలాడిపోతారు, ఆసుపత్రులకు తీసుకెళ్లి హైరాణ పడుతుంటారు. అయితే కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటిది వాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. నిజానికి ఎక్కువగా బాధ్యతలను మోసే ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది మహిళల్లో ఎముకల జబ్బులు చాలా సాధారణంగా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి మహిళలు ఎక్కువగా తీసుకోవాలి. అలానే కొలెస్ట్రాల్, గ్లూకోజ్ లెవెల్స్, లివర్ చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఇలా చెకప్ చేయించుకొని డాక్టర్లు చెప్పిన విషయాలను పాటిస్తే మహిళలు ఆరోగ్యంగా ఉండవచ్చు. అదేవిధంగా చాలామంది మహిళలు హార్మోన్స్లో మార్పు చూస్తూ ఉంటారు. వాళ్ళ వయసులో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎండోక్రైన్ గ్లాండ్ సరిగ్గా పనిచేయదు. అయితే ఇది డయాబెటీస్, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, సరిగా తినకపోవడం వంటి వాటి వల్ల వస్తాయి. హార్మోనల్ బ్యాలెన్స్ చేయడం వల్ల పీసీఓడి, థైరాయిడ్ సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆడవాళ్ళు ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి, సమయానికి నిద్రపోతూ ఉండాలి. ఇలా ఎప్పటికప్పుడు తమ శరీరానికి విశ్రాంతి ఇస్తూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక 20 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండే స్త్రీలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి గురవుతారు. మానసిక ఒత్తిడి ఉండటం, కొవ్వు ఎక్కువగా ఉండటం మొదలైన కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్, సరిగా నిద్రలేకపోవడం, లిబిడో తక్కువగా ఉండటం, బరువు పెరిగిపోవడం, ఆతృత అలసిపోవడం, పీరియడ్స్లో నొప్పి కలగడం, రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన విషయాలను పాటించాలి. లేదంటే ఆ సమస్యలు పెరిగి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సో చూశారు కదండి, ఎప్పుడు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా అప్పుడప్పుడు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచిస్తూ ఉంటే మీరు బాగుంటారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంటే మీరు బాగుండాలి. అందుకే అప్పుడప్పుడు మీ ఆరోగ్యాన్ని కూడా ఇలా చెకప్ చేసుకుంటూ మెరుగుపరుచుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.